ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ సీపోర్ట్లో పర్యటించారు. కాకినాడ సీపోర్ట్లో పర్యటించిన ఆయన సముద్రం మధ్యలో ఉన్న ఒక షిప్ ఎక్కాలని ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఆయన ఎక్కేందుకు పోర్ట్ అధికారులు అనుమతించలేదు. దాని మీద పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిస్ పర్టికులర్ షిప్ ఇస్ ఫ్రమ్ పనామా. ఫ్లాగ్ ఇస్ పనామా, బట్ షిప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ పనామా. స్టెల్లా గోయింగ్ టు We don't know, we are struggling to get into the ship. Whether is it intentional or is it really because of seas? They're not making any effort, no? Those guys, see, they're not even here. Those guys are not here, sir. They want it that way only, no? అక్కడ అనేక బోట్లు నిలిపి షిప్ ఎక్కేదానికోసం అవకాశం ఉంటే కేవలం తను ప్రయాణిస్తున్న పెద్ద బోటు ఎందుకు ఆపరంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈ వ్యవహారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లబోతున్నట్టుగా హెచ్చరించారు. అసలు ఇంతకీ ఆయన షిప్పు ఎక్కేందుకు సముద్రం మధ్యలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? షిప్ అంటే ఎప్పుడైనా పోర్ట్లో ఆగేటువంటి పాయింట్ దగ్గర కాకుండా ఎందుకని సముద్రం మధ్యలో ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఇది ఈ పరిస్థితి వచ్చింది? ఇది అందరికీ అర్థం కానటువంటి వ్యవహారం. అసలు కాకినాడ సీ పోర్ట్లో రెండు రకాల పోర్ట్లు ఉంటాయి. ఒకటి డీప్ వాటర్ పోర్ట్, రెండోది యాంకరేజ్ పోర్ట్. డీప్ వాటర్ పోర్ట్ అంటే సముద్రం లోతుగా ఉన్న చోటకి షిప్లన్నీ వచ్చి ఆగుతాయి, అక్కడి నుంచే ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారు. రెండోది యాంకరేజ్ పోర్ట్ అంటే సముద్రం మధ్యలో లంగరేస్తారు, లంగరేసిన చోటకి వెళ్లాల్సినటువంటి సరుకులన్నింటినీ తీసుకెళ్తారు బార్జుల్లో, అక్కడి నుంచి బార్జుల నుంచి షిప్పులోకి మార్చుతారు, అక్కడి నుంచి షిప్పులు వెనక్కి వెళ్ళిపోతాయి. అవి పూర్తిగా తీరం వరకు కాకినాడ పోర్ట్ వరకు వచ్చేదానికోసం అవకాశం లేదు. ఇలాంటి రెండు రకాల పోర్ట్లు కాకినాడలో నడుపుతుంటారు. అసలు ఏంటి డీప్ వాటర్ పోర్ట్ అంటే, ఏంటి యాంకరేజ్ పోర్ట్ అంటే, ఈ రెండింటి మధ్య తేడాలేంటి? పవన్ కళ్యాణ్ సముద్రం మధ్యలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సముద్రం మధ్యలో ఆయన బోటు ఆపి ఆయన షిప్ ఎక్కే అవకాశం లేకుండా ఎందుకు పోయింది? మరింత వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కాకినాడ సీ పోర్ట్, అంటే దీన్ని డీప్ వాటర్ పోర్ట్ అని పిలుస్తుంటారు. KSPL కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పోర్టు నిర్వహణ సాగుతోంది. ఇది బంగాళాఖాతం తీరంలో ఆనుకుని ఉంటుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకున్న తర్వాత బంగాళాఖాతంలోంచి వచ్చేటువంటి షిప్పులన్నీ ఇక్కడ ఆగి వాటి సరుకులన్నీ దిగుమతి చేయడం, అవసరమైనటువంటి సరుకులన్నీ లోడ్ చేసుకుని ఇతర ప్రాంతాలకి తరలించడం ఇక్కడి నుంచి జరుగుతుంటుంది. అయితే కేవలం డీప్ వాటర్ పోర్టు మాత్రమే కాకుండా కాకినాడలో ఉన్నటువంటి రెండో పోర్టు యాంకరేజ్ పోర్టు, ఆ పోర్టు తీరం వరకు ఉండదు. తీరానికి కాసింత దూరంలో ఇక్కడ కాకినాడ తీరాన్ని ఆనుకుని హోప్ ఐలాండ్ అనేటువంటి ఒక దీవి ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం అతిపెద్ద దీవి హోప్ ఐలాండ్. సుమారు 920 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చాలా పెద్ద దీవి, చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు. అనేక తరాలుగా ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళందరినీ కాకినాడ తీరానికి తరలిస్తారు. ఇక్కడి నుంచి బోట్లో ప్రయాణం చేయాలంటే సాధారణ బోట్లలో 3 గంటల పాటు ప్రయాణం చేసి హోప్ ఐలాండ్ చేరాల్సి ఉంటుంది. ఈ హోప్ ఐలాండ్కి కాకినాడ తీరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో షిప్పుల్ని యాంకరేజ్ చేస్తారు, అంటే లంగరేసి అక్కడ నిలవ ఉంచుతారు. ఇక్కడ కాకినాడ హోప్ ఐలాండ్కి తీరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో షిప్పులకు లంగరేసి అక్కడ నిలబెడతారు. ఆ నిలబెట్టినటువంటి షిప్పుల్లోంచి ఏదైనా సరుకు వస్తే విదేశాల నుంచి అక్కడికి పంచదార కానీ ఇతర అనేక రకాల సరుకులు దిగుమతి అవుతూ ఉంటాయి. ఆ దిగుమతి అయినటువంటి ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా, కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. ఆ దిగుమతి అయినటువంటి సరుకుల్ని ఎక్కడి వరకు అంటే కాకినాడ తీరం నుంచి ఎక్కడి వరకు బార్జులు, పెద్ద పెద్ద బోట్లు మాదిరిగా ఉంటాయి, పెద్ద బోట్లు అందులో మెటీరియల్ వేసుకోవడానికి తగ్గట్టుగా ఉంటాయి. ఆ మెటీరియల్ వేసుకోవడానికి తగ్గట్టు బార్జులు ఇక్కడ వరకు వెళ్ళి ఆ షిప్పుల నుంచి ఇక్కడ వరకు మళ్ళీ పోర్ట్ వరకు తీసుకొస్తారు. అంటే షిప్పులో వచ్చేటువంటి సరుకుని బార్జులో వేసుకోవడం, మళ్ళీ బార్జులో వేసుకున్నటువంటి తీరం వరకు తీసుకొచ్చి తీరంలో దాన్ని మళ్ళీ దిగుమతి చేసి అక్కడ గొడవల్లో వేయడం, ఇదొక పద్ధతిగా జరుగుతుంది. అదే సమయంలో రైస్ కాకినాడ సీ పోర్ట్ నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యేది రైస్ కాబట్టి రైస్ కూడా సేమ్ పద్ధతిలో ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి లారీల్లో వచ్చేటువంటి రైస్ అంతా తీర ప్రాంతంలో ఆ బార్జుల్లోకి ఎక్కిస్తారు. బార్జుల్లోకి ఎక్కించిన దాన్ని సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఇందాక మనం చూసినటువంటి స్టెల్లా, పనామా, పవన్ కళ్యాణ్,
కొద్దిసేపటి క్రితం ఎక్కాలనుకున్నటువంటి షిప్పు అది ఇక్కడే ఖచ్చితంగా సముద్రం మధ్యలో దాన్ని నిలిపి ఉంచారు. ఆ నిలిపించినటువంటి షిప్పులో ఆయన ఎక్కాలని ప్రయత్నం చేశారు. ఆ షిప్పులోకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి బార్జీల ద్వారా వెళ్ళినటువంటి రైస్ని షిప్పులో చాలా రకాల స్టేయిర్లుగా ఉంటుంది, ఆ స్టేయిర్స్లో ఆ రైస్ అంతా వేస్తారు. ఆ వేసినటువంటి రైసు అక్కడి నుంచి బంగాళాఖాతంలో ఇలా మొత్తం ఈ ప్రాంతం మీదుగా హిందూ మహాసముద్రం మీదుగా అటు ఆఫ్రికా కానీ అరేబియా సముద్రం మీదుగా ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇరాక్ ఇలాంటి అనేక దేశాలకి తరలించే ప్రయత్నం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. దీన్ని యాంకరేజ్ పోర్ట్ అంటారు, ఇది డీప్ వాటర్ పోర్ట్ అంటారు. ఈ యాంకరేజ్ పోర్ట్ నుంచే రైసు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ రైసు ఎక్స్పోర్ట్ వ్యవహారం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. దీన్నే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్తున్నారు. యాంకరేజ్ పోర్ట్లో తగినటువంటి భద్రత లేదు, యాంకరేజ్ పోర్ట్లో అవసరమైనంతమంది సిబ్బంది లేరు, యాంకరేజ్ పోర్ట్లో తీర ప్రాంత అవసరానికి అవసరమైనటువంటి రక్షణ కల్పించేటువంటి ఏర్పాట్లు లేవు, ఇలాంటి అనేక రకాల ప్రమాదం ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కోస్టల్కే అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాంకరేజ్ పోర్ట్ ఈ ప్రాంతంలోనే ఇక్కడ నుంచి షిప్పులు వచ్చేందుకు కూడా తగ్గట్టుగా నిరంతరం ఇక్కడ డ్రెడ్జింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే మొన్న కాకినాడ కలెక్టర్ వెళ్ళి ఇక్కడ ఉంచినటువంటి షిప్పులోకే వెళ్ళి మొత్తం బియ్యాన్ని అంతా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడికే పవన్ కళ్యాణ్ వెళ్ళాలని చేస్తే అంగీకరించలేదు. ఇది కాకినాడలో రెండు రకాల పోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారం. యాంకరేజ్ పోర్ట్లో జరుగుతున్నటువంటి రైస్ ఎక్స్పోర్ట్స్ మీద ఇప్పుడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు కాబట్టి కేంద్రం ఎలా స్పందిస్తుంది, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి, సిఐడిఏ కాకుండా అవసరమైతే సిబిఐని కూడా రంగులో దింపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్తున్నారు కాబట్టి దాని కారణంగా ఉత్పన్నమయ్యేటువంటి సిట్యువేషన్ ఏ రీతిలో ఉండబోతుంది, ఇవన్నీ మనం చూడాల్సినటువంటి వ్యవహారం. అయితే కాకినాడలో యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు రెండు పోర్టుల మీద ఆధారపడి వేలాది మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికుల ఉపాధికి ఇబ్బంది రాకుండా తాము ఏర్పాటు చేయబోతున్నట్టుగా డిప్యూటీ సీఎం చెప్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుంది, ఏ రకంగా మలుపులు తిరుగుతుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.